श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारं। स्कंद पंचमी कुमार षष्ठी संदर्भंगा कुजदोषं तग्गिंचुकोवडानिकी कुटुंब कलहालु पोगोट्टुकोवडानिकी एलांटि विधि विधानालु पाटिंचालో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమిని స్కంద పంచమి అంటారు। అలాగే శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని కుమార షష్ఠి అంటారు। ఈ సంవత్సరం 2021 సంవత్సరంలో ఆషాఢ మాసంలో శుక్లపక్షం పంచమి షష్ఠి రెండు తిథులు కలిసి వచ్చినాయి। అంటే స్కంద పంచమి కుమార షష్ఠి రెండు కలిసి వచ్చినాయి। అలా స్కంద పంచమి కుమార షష్ఠి రెండు కూడా గురువారం రోజు వచ్చినాయి। గురువారం స్కంద పంచమి కుమార షష్ఠి చాలా శక్తివంతమైన రోజు। సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు। ఆ రోజు కొన్ని విధివిధానాలు పాటిస్తే భయంకరమైన కుజదోషం కూడా తగ్గిపోతుంది। తొందరగా పెళ్ళిళ్ళు అవుతాయి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి। అలాగే ఈ రోజుల్లో అందరికీ కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఆస్తి తగాదాలు ఎక్కువగా ఉంటున్నాయి, ఒకళ్ళంటే ఒకళ్ళకి పడట్లేదు। ఆ కుటుంబ కలహాలు తగ్గింప చేసుకోవడానికి కూడా ఈ స్కంద పంచమి కుమార షష్ఠి సందర్భంగా కొన్ని చిన్న చిన్న విధి విధానాలు పాటించాలి। స్కంద పంచమి కుమార షష్ఠి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైన రోజు, కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరు ముఖాలతో ఉన్నటువంటి ఫోటో పెట్టుకొని ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఆరు ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి। సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పుష్పాలంటే ఇష్టం, కాబట్టి స్వామివారి ఫోటో దగ్గర ఎర్రటి పుష్పాలు ఉంచాలి। ఎర్రటి మందార పూలంటే చాలా ఇష్టం, ప్రత్యేకంగా కుజదోషం వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఎర్రటి మందార పూలు కొన్ని తీసుకొని దండలాగా కట్టి సుబ్రహ్మణ్య స్వామి ఫోటోకి అలంకరించండి। సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కందిపప్పుతో చేసిన పదార్థాలన్న దానిమ్మ పండు గింజలన్న చాలా ఇష్టం, ఈ రెండిట్లో ఏదో ఒకటి స్వామివారికి నైవేద్యం పెట్టండి। స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామికి సంబంధించిన మంత్రం చదువుకోవాలి, ఆ మంత్రం చదువుకుంటూ పూజ చేస్తే చాలా మంచిది। ఆ మంత్రం ఏంటంటే స్కంద పంచమి కుమార షష్ఠి, అంటే స్కందుడు కుమారుడు అనే పేరుతో ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టం, కాబట్టి ఎవరైనా పూజ చేసేటప్పుడు ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని లేదా ఓం కుమారాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ స్వామివారిని ఎర్రటి పుష్పాలతో పూజ చేయండి। కనీసం 21 సార్లు ఈ రెండు మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని చదవండి, అలాగే స్వామివారికి ప్రత్యేకమైన నైవేద్యం పెట్టండి। ఇలా చేస్తే చాలా మంచిది। మీకు సమయం ఉంటే సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి, సుబ్రహ్మణ్య అష్టకం ఆరు సార్లు చదివితే చాలా మంచిది, లేదా సుబ్రహ్మణ్య అష్టకం ఆరు సార్లు వింటే చాలా మంచిది। ఇవన్నీ చేయలేని వాళ్ళు ఒక అద్భుతమైన శక్తివంతమైన మంత్రం ఉంది, ఆ ఒక్క మంత్రాన్ని స్కంద పంచమి కుమార షష్ఠి గురువారం రోజు మీరే పని చేస్తున్నా మనసులో అనుకోండి, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల కుటుంబ కలహాలన్నీ పోతాయి, భయంకరమైన కుజదోషాల తీవ్రత తగ్గిపోతుంది। ఆ మంత్రం ఏంటంటే ఓం సాం శరవణ భవ, చాలా శక్తివంతమైన మంత్రం ఓం సాం శరవణ భవ। ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటూ మీ పనులు చేసుకోండి చాలు, ఎలాంటి పూజలు చేయలేకపోయినా కుజదోషము కుటుంబ కలహాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడండి। మీకు వీలైతే మాత్రం దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోండి, చాలా మంచిది। అలా అభిషేకం చేయించుకోవటం వీలు కాకపోతే ఎక్కడైనా నాగదేవతల విగ్రహాలు ఉంటే వాటికి పాలు పోసి పసుపు కుంకుమలు వేసి వాటికి ప్రదక్షిణలు చేసి రండి, ఏమీ చేయలేకపోయినా మంత్రం చదువుకోండి, అన్ని రకాలుగా సమస్యల నుంచి బయటపడండి। నిత్య జీవితంలో ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా చూడండి। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కడం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।